హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కటి స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. స్టోరీ చెప్పడానికంటే ముందు ఒక పొడుపు కథ, ఇంగ్లీష్లో రిడిల్ అంటారు కదా, అది మీ అందరికీ వేస్తాను. ఈ స్టోరీ కంప్లీట్ అయ్యేలోపు కామెంట్ రూపంలో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంతమంది చేస్తారో చూద్దాం. అదేమిటంటే, అది శివశక్తి అవునో కాదో జడలుంటాయి, అది జవరాలు అవునో కాదో నగలుంటాయి, అది బాలింత అవునో కాదో పాలుంటాయి. ఇది రిడిల్. ఆలోచించండి, బుర్రలకు పదును పెట్టండి. ఇక స్టోరీ అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి అడవిలో ఒక గాడిద మేస్తూ ఉంది. ఈ గాడిద మేయడాన్ని గమనించినటువంటి ఒక తోడేలు పొదల చాటు నుండి మెల్లిగా నక్కుతూ నక్కుతూ ఏ విధంగానైనా సరే దాన్ని చంపి ఆహారంగా తీసుకోవాలని మెల్లిగా రావడం మొదలుపెట్టింది. దూరంగా తన వైపే వస్తున్నటువంటి తోడేలను గమనించినటువంటి గాడిద ఏ విధంగానైనా సరే తోడేలు ఈరోజు తనను చంపుతుందనేటటువంటి ఆలోచనతో ఏ విధంగానైనా ఒక ఉపాయంతో దీని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి మెల్లిగా వెనక కాలు కుంటుతూ నడవడాన్ని ప్రారంభించింది. ఆ కుంటుతూ నడుస్తున్నటువంటి గాడిద దగ్గరికి వెనకాల తోడేలు వచ్చి మెల్లిగా మాట కలిపి ఏ విధంగానైనా చంపాలని చెప్పేసే ఉపాయంతో దగ్గరికి వస్తుంది. అప్పుడు గాడిద ఈ విషయాన్ని ముందే పసిగట్టింది కాబట్టి, బావా ఈరోజు నీకు ఆహారంగా వద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈలోపు ఒక పెద్ద ముళ్ళు నా కాల్లో కూర్చుకొని చాలా బాధ పెడుతూ ఉంది. ఒకవేళ గనక నువ్వు నన్ను చంపి తినేటప్పుడు అది నీకు నోటి అడ్డంగా వచ్చినట్టయితే నీకు ఇబ్బంది కలుగుతుంది. ఈ ముళ్ళును తీసేసి ముందుగా తర్వాత నన్ను చంపేసి తిను అని చెప్పేసి గాడిద చెప్తుంది. అంత సులువుగా తనకు ఆహారం లభించినందుకు, కష్టపడకుండానే గాడిద తనకు ఆహారంగా వస్తానందుకు సంతోషపడినటువంటి తోడేలు, సరే బావా అదేవిధంగా నీ కాల్లో ఉన్నటువంటి ముళ్ళును తీస్తాను రా అని చెప్పి పిలుస్తూ ఉంది. గాడిద తోడేలు దగ్గరికి వెళ్తుంది. తోడేలు గాడిద వెనక కాళ్ళ దగ్గర కూర్చొని ఆ ముళ్ళును తీయడానికి ప్రయత్నం చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయం, గాడిదకు కాళ్ళల్లో బలం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే తోడేలు తన వెనక కాళ్ళ దగ్గర కూర్చొని ముళ్ళు తీయడానికి ప్రయత్నం చేసిందో, తన శక్తినంతటిని గాడిద కూడగట్టుకొని పటేలుమని ఒక్కసారి గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకు ఎగిరిపడ్డటువంటి తోడేలు పై ప్రాణాలు పైనే పోయి చచ్చి శవం అవుతుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే, ఎంత పెద్ద ప్రమాదమైనా కేవలం శక్తితోనే కాదు బుద్ధిబలంతో కూడా దాన్ని మనం సాధించి మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి గాడిద నిరూపించింది. కాబట్టి కష్టాలన్నీ కూడా కేవలం శక్తి సామర్థ్యాలతో మాత్రమే కాదు, చాలా కష్టాలని ఏమాత్రం శక్తి ఉపయోగించకుండా బుద్ధిబలంతో మనం తొలగించుకోవచ్చు, ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ కథ మీ అందరికీ నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంతటితో కథ అయిపోయింది. కథ కంచికి, మన ఇంటికి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.